ఒక ఏజెన్సీ ప్రాంతం, చుట్టూ కొండలు, ఆ మధ్యలో పచ్చని చెట్లు, ఆ చెట్లు నీడలో ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో బిక్కు బిక్కుమంటూ కొన్ని నిరుపేద కుటుంబాలు. ఆ కుటుంబాల్లో జన్మించిన పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. మరి ప్రభుత్వాలు, అధికారులు మారినా, పాలకులు మారినా వారి బ్రతుకులు మార్చే నాదుడే కరువైపోయారు. ఆ గిరిజన బాలలకు వర్తించే చట్టాలు మాత్రం అధికారులు బాల్యంలోనే చిదమేస్తున్నారంటే వారి బాల్యం ఎలా ఉందో మీరే చూడండి. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలో పలు మండలంలోని గిరిజన బాలలు పలకా బల్పం పట్టుకుని విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన సమయంలో తట్టాబుట్టా పట్టుకుని కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సంఘటనలు కోకళ్లగా ఉన్నాయి. గిరి బాలలకు వర్తించే చట్టాలు బాల్యంలోనే స్పందించని అధికారులు మసిబారిన బాల్యం చట్టాలు ఎన్ని ఉన్నా అమలు కాకపోవడంతో మన్యంలో బాల భవిష్యత్తు అడవి కాచిన వెన్నెలగా మారింది. విశాఖ మన్యంలో మారుమూల గ్రామాల్లోని కాకుండా మండల కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న గ్రామాల్లో బాలలు నిత్యం ఇసుక పనులకు వెళుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో గిరిజన బాలలు శాపంగా మారింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భం చూసే చెప్పవచ్చు. ఇది పెదబయలు మండలం పరిషత్తు పరిధిలోకి వస్తాయి. ఇది మంగబండ అనే ఒక కోరి. ఈ కోరిలో కంప్లీట్గా బాలలే ఈ లారీలకి కూలీలుగా ఈ ఇసుక కోరీల్లో పనిచేస్తున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాలకార్మిక వ్యవస్థని పటిష్టంగా అమలుపరచడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మానవ హక్కుల విద్యాబోధన కోఆర్డినేటర్గా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.